అందరికీ నమస్కారం నేను విజ్ఞేంద్ర వర్మ ఈ రోజు గనుక మనం చూసుకున్నట్లయితే మన జర్నలిస్ట్ రఘు అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ వ్యక్తి అని కూడా అనలేము మన ఏసీసీ స్పోక్స్ పర్సన్ దాసోజీ శ్రవణ్ గారు అన్నట్టు ఇది ఒక కేవలం ఒక వ్యక్తి మీద అరెస్ట్ కాదు ఇది ఇది ఒక జర్నలిజం మీద ఉన్న స్వేచ్ఛని ఒక సంకెళ్ళేయడం జరిగింది ఇది ఎందుకు అంటున్నాం అంటే జర్నలిస్ట్ రఘు అనే వ్యక్తి ప్రజల తరఫున నిష్పక్షపాతమైన జర్నలిజం చేస్తూ ప్రతి ఒక్క ప్రభుత్వం యొక్క వైఫల్యాలని వెలుగులోకి తీసుకొచ్చి తొలి వెలుగు అనే ఛానల్ త్రూ అందరికి తెలియజేయడం జరిగింది అందులో కొన్ని బేసిక్ గా మొన్న రీసెంట్ గా ఆయన జర్నలిజం మీద చేసిన అంశాలు ఏమున్నాయంటే మన మొన్న రివర్ లా సుమేధ అనే చిన్న అమ్మాయి కొట్టుకుపోయినప్పుడు ఆ రోజు ఎవరు అక్కడికి వెళ్లి గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయలేదు ఆ రోజు రఘు అనే వ్యక్తి అక్కడ స్థానికంగా అక్కడ నించొని అక్కడి నుంచి జర్నలిజం చేసి క్వశ్చన్ చేయడం జరిగింది అట్లనే మన మైనంపల్లి హనుమంతరావు గారు కొన్ని జర్నలిస్టుల మీద వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా కొడతా అని నన్ను ఎట్లా కొడతావు అని వారి మీద కూడా వ్యతిరేకత చూపించడం జరిగింది మళ్ళీ మల్లారెడ్డి గారి అక్రమాస్తుల మీద కూడా ఇట్లా బయటకు తీసుకొచ్చి అవన్నీ చేయడం జరిగింది ఇట్లా చాలా చేసినారు ఒకటి రెండు అని తీసుకుంటా పోతే అట్లాంటి వ్యక్తిని ఈ రోజు ఏదో ఒక టెర్రరిస్ట్ అరెస్ట్ చేసినట్టు పోయి అటాక్ చేసి నలుగురు మఫ్టీ నుండి అరెస్ట్ చేయడం అనేది చాలా దౌర్భాగ్యకరం ఇట్లాంటి పరిస్థితిని మేము ఎన్నడూ విట్నెస్ చేస్తాం చూస్తామని ఎన్నడ అనుకోలేదు ఇది ఒక బంగారు తెలంగాణ ఎక్కడ బంగారు తెలంగాణ ఎవరు బంగారు తెలంగాణ అనేది ప్రభుత్వంకే తెలియాలి అట్లనే ఆయన పెట్టిన ఆయన మీద పెట్టిన ఛార్జెస్ కనుక చూసుకుంటే అవి రైడ్స్ కి సంబంధించిన పాత కేసుకి సంబంధించిన అంటున్నారు ఈ వీటి ఒక కేసు మీద లీగాలిటీస్ ఇల్లీగాలిటీస్ మీద పోయే అంత లా విల్ టేక్స్ ఇట్ ఓన్ కోర్స్ కానీ ఒక కుట్రబన్న వైఖరిని ప్రభుత్వం చూపించడం జరుగుతుంది అండ్ దీన్ని యూత్ కాంగ్రెస్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఒక జర్నలిజం మీదనే మీరు అటాక్ చేయడం జరిగింది ఈ రోజు ఇట్లాంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవడం అనేది చాలా దౌర్భాగ్యకరం అండ్ ఇట్లాంటి చర్యలని యూత్ కాంగ్రెస్ అనేది తీవ్రంగా ఖండిస్తుంది.